ఇద్దరికి టెస్ట్ లో నంబర్ 1 ర్యాంక్ లో ఉన్నారు మైటీ ఆస్ట్రేలియన్స్ అని కాలర్ ఎగరేసుకుని తిరిగేస్తారు తాము గెలిస్తే ప్రత్యర్థులను తీసిపరేస్తారు అదే ప్రత్యర్థి తమను చితక్కొడితే ఓటమికి సాకులు వెతుకుతారు తాము ఓడలేదని ప్రత్యర్థులు గెలిచారంటే అని రివర్స్ లాజిక్ చెప్తారు తమను చూసి అందరూ కంగారు పడిపోవాలనుకుంటారు కానీ భారత జట్టు చేతిలో రెండు వరుస మ్యాచ్ల్లో చావు దెబ్బతిన్న కంగారులు భారత స్పిన్నర్ల పేరు చెప్తేనే ముచ్చెమటలతో కుతుకుతలాడిపోతున్నారు తమ ఓటమికి భారత పిచ్లే కారణమని సరిపెట్టుకుంటున్నారు పిచ్ లాజిక్ తో తమని తాము మరింత తగ్గించుకుంటున్నారు దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ కంగారుల తోక కత్తిరించారు భారత ఆటగాళ్లు ప్రత్యేకించి భారత స్పిన్నర్ల దూకుడుకు ఆస్ట్రేలియా వద్ద సమాధానమే లేకుండా పోయింది ఒకరి తర్వాత ఒకరు స్పిన్నర్లకు దాసోహమని అవుట్ అయిపోయారు నిలకడగా ఓపిగ్గా క్రీజ్లో నిలబడి రాణించేందుకు అవకాశం ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏదో అర్జెంట్ పన్నట్లు తప్పుల మీద తప్పులు చేసి తమ వికెట్లను చేజేతులారా సమర్పించుకున్నారు అందుకే వారు రెండు టెస్టులను ఘోరంగా ఓడిపోయారు ఈ ఓటమిని ఆ జట్టు ఆటగాళ్లు కానీ ఆసీస్ మీడియా కానీ జీర్ణించుకోలేకపోయారు టెస్ట్ ఛాంపియన్షిప్ ముందు కీలకమైన సిరీస్ ఆడేందుకు భారత్కు వచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఈ సిరీస్ లో నాలుగు టెస్టుల సిరీస్ తో పాటు మూడు వన్డేల సిరీస్ ను ఆడనున్నాయి భారత్ ఆస్ట్రేలియాలు టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ఈ నెల 9న విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో మొదలైంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు మన స్పిన్నర్లు రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్లు జడేజా 5 వికెట్లు అశ్విన్ 3 వికెట్లతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా కేవలం 177 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి ఆ తర్వాత బరిలోకి దిగిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ల ధాటికి 400 పరుగుల భారీ స్కోర్ చేసింది 223 పరుగులు వెనుకబడిన ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో మరింత పేలవంగా ఆడింది కేవలం 91 పరుగులకే కుప్పకూలింది రెండవ ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలానికి కంగారుల వద్ద సమాధానం లేకపోయింది అశ్విన్ 5 వికెట్లలో మెరిశాడు భారత ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నిలవాలంటే ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ గెలిచి తీరాలి ఈ నెల 17న ఢిల్లీలో రెండవ టెస్ట్ మొదలైంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 263 పరుగులు చేసింది ఖవాజా హ్యాండ్స్ కాంప్ కమిన్స్ లు రాణించడంతో ఆ పాటి స్కోర్ చేయగలిగింది అశ్విన్ జడేజాలు చెరో 3 వికెట్లు తీయగా పేస్ బౌలర్ షమి 4 వికెట్లతో రాణించాడు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ కోహ్లీ జడేజా అక్షర్ పటేల్ అశ్విన్ల బాధ్యతాయుత బ్యాటింగ్ పుణ్యమా అని 263 పరుగులు చేయగలిగింది చివర్లో అక్షర్ పటేల్ అశ్విన్ల జోడీ సెంచరీ పార్ట్నర్షిప్ లు చేసుండకపోతే భారత్ కుప్పకూలుండేది ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను ఓ ఆట ఆడుకున్నారు భారత స్పిన్నర్లు ప్రత్యేకించి రవీంద్ర జడేజా ఏకంగా 7 వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరిచాడు అందులో 5 వికెట్లు క్లీన్ బౌల్డ్ కావటం విశేషం క్రాస్ బ్యాటింగ్ తో వికెట్లను సమర్పించుకున్నారు ఫలితంగా ఆస్ట్రేలియా 113 పరుగులకే ఆల్అౌట్ అయింది 115 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది కేఎల్ రాహుల్ మరోసారి తొందరగా అవుట్ అయ్యాడు అయితే రోహిత్ తనదైన శైలిలో అటాకింగ్ బ్యాటింగ్ తో 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి అనవసరంగా రన్అట్ అయ్యాడు అయితే ఆ తర్వాత పుజారా కీపర్ కేఎస్ భరత్లు భారత్ కు విజయాన్ని ఖాయం చేశారు రెండు వరుస టెస్టులు ఓడిపోవడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ దగ్గరే ఉండిపోనుంది ఆ పరాజయాలను ఆస్ట్రేలియన్లు నమ్మలేకపోతున్నారు ఈ పరాభవాన్ని తట్టుకోలేకపోతున్నారు నెంబర్ 1 హోదాలో భారత్ వచ్చి ఇంత పేలవంగా ఓడిపోవటం వారికి తల కొట్టేసినట్లయింది దాంతో ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్లు సాకులు వెతికే పనులు పడ్డారు అలాగే ఆసీస్ మీడియా కూడా బీసీసీఐ తమ ఆటగాళ్లకు అనుకూలంగా ఉండే పిచ్లు తయారు చేయించుకొని గెలిచిందని ఆసీస్ మీడియా ఆరోపించింది అయితే మైకేల్ క్లార్క్ ఇయాన్ చాపెల్ వంటి మాజీ క్రికెటర్లు మాత్రం తమ బ్యాటర్లు లక్ష్యం లేకుండా ప్రణాళిక లేకుండా బ్యాటింగ్ చేసి వికెట్లు ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు ఆస్ట్రేలియా ఇవే పిచ్లపై గెలిచి ఉంటే దాన్నో ఘనతగా చెప్పుకునేవారు ఓడగానే దానికి సాకులు వెతుకుతున్నారు ఇది ఆస్ట్రేలియన్లకు కొత్త కాదంటున్నారు క్రీడారంగ నిపుణులు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అర్జెంటుగా తమ చెత్త ఆటపై ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నారు క్రీడారంగ నిపుణులు లోపాలు తమ దగ్గర పెట్టుకుని ఎవరి మీదో పడి ఏడటం కరెక్ట్ కాదని వారంటున్నారు రెండేళ్ల క్రితం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు మొదటి టెస్టులో కేవలం 36 పరుగులకి ఆల్అౌట్ అయింది ఆ టెస్టు అవమానకరంగా ఓడింది అంత మాత్రాన ఆస్ట్రేలియా ఆటగాళ్లు మీడియాల మాదిరిగా పిచ్లపై సాకులు చూపలేదు ఆ తర్వాత మిగతా 3 టెస్టుల్లో సత్తా చాటి ఏకంగా సిరీస్ నే గెలుచుకుంది ఆ క్రమంలో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై వారు తయారు చేయించుకున్న పిచ్లపైనే మెడలు వంచి మరీ ఓడించింది అందుకే భారత విజయం కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచానికి గుర్తుండిపోతుంది రెండవ టెస్టులో దారుణంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా కుంటి సాకులు చూపుతోంది పిచ్ బాగా లేదని అంటోంది
మూడు రోజుల్లోనే మ్యాచ్ అయిపోటం ఏంటని దెప్పి పొడుస్తోంది. కంగారులు చేసిన ఆరోపణను కొద్దిసేపు ఒప్పుకుందాం. మరిదే ఆస్ట్రేలియాలో గత డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటించింది. ఆ సిరీస్లో మొదటి టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. మరి దాన్నేమంటారు? ఆస్ట్రేలియా తనకు అనుకూలమైన పేస్ పిచ్ తయారు చేసుకుని గెలిచిందని దక్షిణాఫ్రికన్లు ఫిర్యాదు చేయలేదు. కానీ ఆస్ట్రేలియా మాత్రం ఓటమికి గంతలు కట్టుకుంటోంది. సరే, దక్షిణాఫ్రికాను పక్కన పెడదాం. గొడవ భారత్ ఆస్ట్రేలియాల మధ్య కాబట్టి రెండేళ్ల క్రితం భారత్ ఆస్ట్రేలియా పర్యటనే తీసుకుందాం. 2020-21 సిరీస్లో భారత్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడింది. ఆడిలైడ్లో జరిగిన మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 244 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత్కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే రెండవ ఇన్నింగ్స్లో అనూహ్యంగా భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించి విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో కుప్పకూలిన భారత్ పిచ్పై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఆస్ట్రేలియాకు అనుకూలంగా పిచ్ తయారు చేసుకున్నారని సాకులు చెప్పలేదు. ఎందుకోడామో ఆత్మ పరిశీలన చేసుకుంది. అంతే, ఆ తర్వాత టెస్టులోనే జూలు విదల్చింది. రెండవ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 195 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ అజింక్య రహానే సూపర్ సెంచరీతో పాటు గిల్ 45, రవీంద్ర జడేజా 57 పరుగులు చేయడంతో 326 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్లో 200 పరుగులు చేసింది. 70 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత మూడవ టెస్టు డ్రా చేసుకున్న భారత్ నాలుగో టెస్టులోనూ అదరగొట్టింది. గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లబుషేన్, బెయిన్, గ్రీన్, స్మిత్లు రాణించడంతో 369 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులే చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైన టెయిల్ ఎండర్స్ శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్లు అద్భుతంగా ఆడటంతో భారత్ ఆ పాటి స్కోర్ అయినా చేయగలిగింది. 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 294 పరుగులు చేసింది. విజయానికి నాలుగో ఇన్నింగ్స్లో 328 పరుగులు చేయాల్సిన భారత్ను శుభ్మన్ గిల్, పుజారా, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్లు విజయ తీరాన నిలిపి చరిత్రను సృష్టించారు. ఆస్ట్రేలియాలో మొదటి టెస్టు ఓటమికి సాకులు వెదుక్కోకుండా తన ఆట తీరులో లోపాలను సరిదిద్దుకుంది. కాబట్టే భారత్ ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై చిత్తుగా ఓడించి కాలర్ ఎగరేసింది. మరిప్పుడు ఆస్ట్రేలియా చేయాల్సిందేంటి? ఇప్పటికే రెండు టెస్టులు ఓడింది ఆస్ట్రేలియా. ఇప్పటికైనా తన తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని మిగతా రెండు టెస్టులు గెలవటానికి శక్తివంచన లేకుండా కష్టపడాలి కంగారు. అప్పుడు కూడా సిరీస్ గెలిచే అవకాశాలు లేకపోవచ్చు, కానీ క్రీడాభిమానుల మనసులు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 1 జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా మిగతా రెండు టెస్టులపై దృష్టి సారించాలి. ముందుగా అసలు భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి. తాము చేసిన తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలి. డిఫెన్స్కు పెద్ద పిట వేయాలి. ఫుట్వర్క్ను మెరుగుపరచుకోవాలి. అన్నింటినీ మించి తమ వైఖరిని మార్చుకోవాలి. అప్పుడే ఆస్ట్రేలియా విజయాల వైపుకు అడుగులు వేయగలుగుతుంది. అంతేకాని ఘోరంగా ఓడిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకోవటానికి ఏమేం సాకులు ఉన్నాయో వెతుక్కుంటే మాత్రం ఆస్ట్రేలియా మిగతా రెండు టెస్టుల్లోనూ ఓడి భారత్కు 4-0 ఆధిక్యంతో సిరీస్ను కట్టబెట్టడం ఖాయమంటున్నారు నిపుణులు. ఆస్ట్రేలియా జట్టు మేనేజ్మెంట్, కోచ్లు కూడా దానిపైనే దృష్టి సారించాలి. టెస్ట్ మ్యాచ్ల్లో డిఫెన్స్, ఫుట్వర్క్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆస్ట్రేలియన్లు ఆ రెండింటినీ పూర్తిగా మర్చిపోయి బ్యాట్ గాల్లో ఊపారు. అందుకే వరుస వికెట్లు ఇచ్చుకుని పెవిలియన్ చేరారు. స్పిన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక చేతులెత్తేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు పిచ్ను సాకుగా చూపడంలో అర్థం లేదంటున్నారు క్రీడారంగ నిపుణులు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్లో అక్కడి జట్లకు అనుకూలంగానే పిచ్లో తయారు చేసుకుంటారని వారు గుర్తు చేస్తున్నారు. అవే పిచ్లపై ఆడి భారత్ గెలిచి సత్తా చాటిందే తప్ప కంగారుల మాదిరిగా పిచ్లపై ఫిర్యాదులు చేయలేదని క్రీడారంగ విశ్లేషకులు అంటున్నారు. ముందుగా ఆసీస్ ఆటగాళ్లు ఆటలోని మౌలిక అంశాలపై దృష్టి సారించి మంచి బ్యాటింగ్ కోచ్ను పెట్టుకుంటే మంచిదని వారు హితవు పలుకుతున్నారు. ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా తమ దేశంలోని పిచ్ల పరిస్థితులను బట్టి, అక్కడి వాతావరణాన్ని బట్టి పిచ్లు తయారు చేస్తాయే తప్ప విజిటింగ్ జట్లకు అనుకూలంగా ఉండేలా ఎవ్వరూ పిచ్లు రూపొందించరని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ అంటున్నారు. ఎప్పటిలాగే ఇండియాలో టెస్టులు గెలవలేక ఆస్ట్రేలియన్లు మన పిచ్ల మీద పడి ఎడవడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా అక్కడి ఫార్మర్ ప్లేయర్స్ అలాగే ఆస్ట్రేలియన్ మీడియా
చాలా గగ్గోలు పెట్టడం అనేది మనకు అనిపిస్తుంది. అసలు సిరీస్ స్టార్ట్ కాక ముందు నుంచి కూడా ఇండియాలో ఫేర్ పిచ్చెస్ ఉంటే ఆస్ట్రేలియా గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక వింత వాదన మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇండియా 2-0 లీడ్ సాధించిందో సిరీస్లో, ఇది ఇంకా ఈ గోల మరింత ఎక్కువడం అనేది మనం చూస్తున్నాం. ఆస్ట్రేలియన్లు ఎవరి చేతిలో ఓడినా కూడా తమపై గెలిచిన జట్టు గొప్పతనాన్ని ఒప్పుకునే సంస్కారం క్యాంగరూల్లో కనిపించదని అంటున్నారు ప్రముఖ క్రీడారంగ విశ్లేషకులు శ్రీరామ్ భట్ల కిషోర్. పిచ్చెస్ పూర్తిగా హోమ్ టీమ్ కు అడ్వాంటేజ్ గా ఉండేలాగా ఇండియాలో తయారు చేస్తారు. ఈ రకమైన మైండ్ గేమ్స్, అనవసరమైన ప్రలాపనలు ఆస్ట్రేలియన్ టీమ్ మేనేజ్మెంట్ నుండి వినబడ్డాయి. ఎక్స్పర్ట్స్ కూడా, ఆస్ట్రేలియన్ ఎక్స్పర్ట్స్ అదే మాట చెప్తూ వచ్చారు. కానీ కొద్ది నెలల కిందటే గాబాలో జరిగిన మ్యాచ్, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, కంప్లీట్ గ్రీన్ వికెట్, ఆ మ్యాచ్ 2 రోజుల్లోనే అయిపోయింది. మరి అప్పుడు ఆ పిచ్కు సంబంధించిన స్వభావాన్ని గురించో, లేకపోతే అది పూర్తిగా పేసర్ ఫ్రెండ్లీ అని ఎవరు అనలేదే. అంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన వరకు వాళ్ళ మైండ్ సెట్ గమనిస్తే ప్రత్యర్థి బాగా ఆడుతున్నాడు, మేము తప్పులు చేశాము, వాళ్ళ డామినెన్స్ వల్లనే మేము ఓడిపోయాము అన్న ఒక స్పోర్టివ్ ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది చాలాసార్లు ఆస్ట్రేలియా నుండి ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకో కష్టమే అనిపిస్తుంది. వాళ్ళ తీరు కూడా అలానే కొనసాగుతూ వస్తుంది కూడా. భారత ఉపఖండంలో పర్యటించాల్సి వచ్చినప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ని ఎదుర్కోవడంపై ఎక్కువ సాధన చేసి ఉండాలంటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ మల్పాక వెంకట్. వాళ్ళకి షేన్ వార్న్ లాంటి, గ్రిక్ మ్యాథ్యూస్ లాంటి ప్రపంచ శ్రేణి బౌలర్స్ ఉన్నారు. నాథన్ లయన్ నిన్న మ్యాచ్లో 7 వికెట్లు, అంత ముందర మ్యాచ్లో డెబ్యూటెంట్ మర్ఫీ 5 వికెట్లు తీసుకున్నాడు. స్పిన్ బౌలింగ్లో అంత బాగా బౌలింగ్ చేస్తున్న వాళ్ళతో మరి ప్రాక్టీస్లో, అంటే వాళ్ళ కోచ్ మెక్డొనాల్డ్ ప్రాక్టీస్ ఎవరితో చేయిస్తున్నారు, ఇండియన్ వికెట్స్ మీద వచ్చినప్పుడు ఎక్కువసార్లు స్పిన్నర్స్తో ఆడిచ్చుకోవాలి, అన్నెట్స్లో ఆడేటప్పుడు. అది చేయకుండా ఫాస్ట్ బౌలింగ్ అనుకుంటే అట్లా ఇప్పుడు పెడుతుకెళ్తాం, మనం పెడుతులు ఆడతాము, ఫాస్టెస్ట్ బౌన్సీ పిచ్లు ఉంటాయి, మనం పోయి క్రిటిసైజ్ చేస్తాము పిచ్ బౌన్స్గా ఉందని. అక్కడ నైజమా, అక్కడ కండిషన్స్, వెదర్ కండిషన్స్, వాళ్ళు ఆడుతున్న విధానం అది. అది హోమ్ కండిషన్స్కి అడ్వాంటేజ్గా చేసుకోవడం అనేది పరిపాటి, ఎవరేం చేస్తారు అది. భారత్లో పిచ్ల గురించి సాకులు వెతుకుతోన్న ఆస్ట్రేలియా తమ దేశంలోని ఏకపక్ష పిచ్ల గురించి మాత్రం నోరు మెదపదంటున్నారు వెంకటేష్. అంతేకాకుండా హోమ్ అడ్వాంటేజ్ అనేది ప్రతి టీంకి ఉన్నది. మన ఆస్ట్రేలియా వెళ్తే మనకు వాళ్ళు ఎవరు పాడు స్పిన్ ట్రాక్స్ ఇవ్వరు, మంచి బౌన్సీ ట్రాక్స్ ఇస్తారు. లాస్ట్ టైం మనకు టూర్కి వెళ్ళినప్పుడు చాలా బౌన్సీ పిచ్లు తయారు చేశారు, దానివల్ల మన ప్లేయర్స్ చాలామందికి దెబ్బలు తగిలి పుజారాకి బౌలర్ని గాయాలయ్యి ఒక స్టేజ్లో అయితే లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి మనం ఒక 11 మందిని ఫీల్డ్లో పెట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాం. అదే టూర్లో మనం 36 ఆల్అవుట్ కూడా అయ్యాం, కానీ అప్పుడెప్పుడు కూడా మన వాళ్ళు పిచ్ గురించి మాట్లాడలేదు. అదే ఆస్ట్రేలియాలో రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లో ముగిసిపోయింది. పూర్తిగా గ్రీన్ టాప్ బౌన్సీ ట్రాక్ వల్ల ఆ మ్యాచ్లో ప్లేయర్స్కి దెబ్బలు తగిలే, చాలా దారుణమైన పిచ్ కానీ వీటి గురించి వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకోవచ్చు, కానీ మనం మనకు అనుకూలమైన పిచ్లు చేసుకోవడానికి వాళ్ళు తప్పుపడుతున్నారు. ఇది చాలా చాలా ద్వంద్వనీతిగా మనం చెప్పుకోవాలి. ఆస్ట్రేలియన్లు తమలో కసి పెంచుకోవాలంటున్నారు కిషోర్. తమ తప్పులను సరిదిద్దుకోవడంతో పాటు గెలిచి తీరాలన్న కసి ఉంటే వాళ్ళు కూడా సత్తా చాటే అవకాశాలున్నాయని ఆయన అంటున్నారు. ఆసీస్ నుండి అదే ఆశిస్తున్నామని కిషోర్ చెప్తున్నారు. మనం 36 పరుగులకే ఆల్అౌట్ అయ్యాం, వి బౌన్స్డ్ బ్యాక్, వి వన్ దట్ సిరీస్ అగైన్స్ట్ ఆల్ ఆడ్స్. ఒక దిశలో ఫస్ట్ టీంలో ఒరిజినల్గా ఉన్న ప్లేయర్స్లో ఆల్మోస్ట్ 70% ప్లేయర్స్ లేరు. యంగ్ ప్లేయర్స్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్న ఆ టీం కూడా ఆస్ట్రేలియాను గాబాలను ఓడించింది. అండ్ దట్ వాజ్ అ హిస్టారికల్ ట్రయంఫ్. మేబీ క్రికెట్ లవర్స్ ఆస్ట్రేలియా నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఆస్ట్రేలియా ఈజ్ నోన్ ఫర్ దట్ ఫైటింగ్ స్పిరిట్, దే హ్యావ్ టు మేక్ ఎ కమ్ బ్యాక్, దే ఆర్ గుడ్ అట్ ఇట్. అండ్ ఖచ్చితంగా ఆ టీంకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, బికాస్ పుట్టిగానే వాళ్ళు 1 టీం కాలేదు. కాబట్టి ఆస్ట్రేలియా అనవసరమైన సాకులు వెతుక్కోకుండా చెప్పకుండా తిరిగి బౌన్స్ బ్యాక్ కావాలనే క్రికెట్ లవర్స్ ఆశిస్తూ ఉంటారు. 2020 ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్ మొదటి టెస్ట్లో ఓడినా మిగతా సిరీస్కి కీలక సీనియర్లు దూరమైనా కూడా కసిగా ఆడి సిరీస్ గెలిచిందని మల్పాక గుర్తు చేస్తున్నారు.
ఆస్ట్రేలియా కూడా నాటి భారత ఆటగాళ్లను స్ఫూర్తిగా తీసుకుని సిరీస్ లో ఫామ్ లోకి రావాలంటున్నారు మల్పాక. విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్ కెప్టెన్సీ చేసి ఇండియా 36 ఆల్ అవుట్ అయింది. ఇన్నింగ్స్ ఓడిపోయిన తర్వాత రహానే అప్పుడు వైస్ కెప్టెన్, కెప్టెన్సీకి ఇస్తే తక్కిన 3 మ్యాచ్లలో ఒక డ్రా చేసుకుని 2 గెలిచి 2-1 తోటి ఇండియా సిరీస్ గెలిచింది. వీరోచితంగా పోరాడిన విహారీ కానీ, రహానే కానీ, రిషబ్ పంత్ కానీ, అశ్విన్ కానీ వీళ్ళని మరి దాని నుంచి స్ఫూర్తి పొందాలి ఆస్ట్రేలియా. అరే ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియాకి వచ్చారు, 36 ఆల్అవుట్ అయినా కూడా సిరీస్ గెలిచారు, మనం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా మనం ఈ విధంగానే ముందర రావాలని. ఫామ్లో ఉన్నాడు లేదు వార్నర్ దాని గురించి కాదు, అసలు అక్కడ విరాట్ కోహ్లీ లేనే లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫ్రంట్ లైన్ ప్లేయర్సే తక్కువ మంది ఉన్నారు ఆ సిరీస్లో. అటువంటిది వాళ్ళ సీనియర్స్ మాట్లాడే విధానం అన్ని చూస్తుంటే కొంచెం ఆశ్చర్యాస్పదంగా ఉంటుంది. భారత పిచ్లపై క్యాంగరూలు ఫిర్యాదు చేయడానికి కూడా ఆస్కారం లేదంటున్నారు వెంకటేష్. ఇవే పిచ్లపై ఆసిస్ స్పిన్నర్లు వికెట్లు బాగా తీయగా ఆసిస్ బ్యాటర్లు రాణించి మంచి స్కోర్లే చేశారని వెంకటేష్ గుర్తు చేస్తున్నారు. యాక్చువల్గా ప్రస్తుత సిరీస్లో మొదటి రెండు టెస్టుల్లో పిచ్లు మరీ దారుణంగా ఉన్నాయి, స్పిన్కి విపరీతంగా అనుకూలిస్తాయని చెప్పడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ మన స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ఫెయిల్ అయ్యారు తప్ప అదే పిచ్ పైన మన బ్యాట్స్మెన్ 400 రన్స్ చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా బౌలింగ్ రన్స్ చేశారు, లైక్ జడేజా అండ్ అక్షర్ పటేల్. సో పిచ్ని అక్కడ తప్పడడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇక సెకండ్ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి ఆస్ట్రేలియా మనకంటే బెటర్గా ఆడి 1 రన్ లీడ్ కూడా సాధించింది. ఆస్ట్రేలియా ఒక జట్టుగా ఘోరంగా విఫలమైందని కిషోర్ అంటున్నారు. దాని నుంచి ఎలా బయటపడాలో ఆత్మ పరిశీలన చేసుకోవాలే తప్ప ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఎవ్వరూ హర్షించరని కిషోర్ హితవు పలుకుతున్నారు. టెన్నిస్ ఆటగాళ్లు క్లే కోర్ట్ గ్రాస్ కోర్టుల్లో రాణించినట్టే అసలు సిసలు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఎలాంటి పిచ్ పైన అయినా రాణించేలా తర్ఫీదు పొందాలంటున్నారు వెంకటేష్. మంచి విజయం సాధించినప్పుడు ఆనందించాలి, అదేవిధంగా ఘోరంగా ఓడినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, గెలిచినప్పుడు కాలర్ ఎగరేసినప్పుడు ఓడినప్పుడు మనపై గెలిచిన వారిని అభినందించాలి. ఆటను ఆటగా తీసుకోవాలే తప్ప ప్రత్యర్థి విజయాన్ని తక్కువ చేసి చూడాలనుకోవడం క్షమించరాని నేరమే అంటున్నారు క్రీడారంగ నిపుణులు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.